తిరుపతి టాస్క్ ఫోర్స్ ఆర్ఎస్ఐ లింగాధర్ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి బాకరావుపేట అడవి ప్రాంతంలో కూంబింగ్ చేపట్టారు. గురువారం వికోసాబ్న స్మగ్లర్ల ఆనవాళ్లు గుర్తించారు. వాటిని వెంబడిస్తూ మెల్లగా పావురాలగుట్ట వద్ద సుమారు 20 మందికి పైగా స్మగ్లర్లను గుర్తించారు. చిమ్మ చీకట్లో లింగాధర్ బృందం స్మగ్లర్లను పట్టుకునేందుకు యత్నించారు. ఈ కార్యక్రమంలో తమిళనాడు రాష్ట్ర జవాదిమలకు చెందిన 3 స్మగ్లర్లను పట్టుకున్నారు. తిరుపతి రెడ్ శాండిల్ టాస్క్ ఫోర్స్ టీమ్ ఆర్ఎస్ఐ శ్రీ లింగాధర్ నేతృత్వంలో తన సిబ్బందితో కూమింగ్ ఆపరేషన్ బయలుదేరి దేవరకొండ పోవడం జరిగింది. అక్కడ నుంచి రాబడిన సమాచారంపై కొంతమంది తమిళులు వచ్చినారని తెలిసింది. వారి అడుగులు చూసుకుంటూ రావడం జరిగింది టీము విత్ వెపన్స్. వాళ్ళు సుమారుగా 20 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చారు. తర్వాత వీళ్ళు బాకరాపేట మెయిన్ రోడ్డుకు దగ్గరగా వచ్చిన పావురాల గుట్ట దగ్గరకు రావడం జరిగింది. అక్కడ వీళ్ళు సుమారు 20 మంది పైన రెడ్ శాండిల్ ముద్దులు మోసుకుంటూ రోడ్డు మీద తీసుకుపోవడానికి పోతున్నారు. మన సిబ్బంది చేసి వాటిని పట్టుకోవడానికి ప్రయత్నించగా వాళ్ళు ముద్దులు కింద వేసి రాళ్ళతో రూపి తప్పించుకోవడం జరిగింది. అందులో మన వాళ్ళు ఈ యంగ్ కానిస్టేబుల్స్ స్పీడ్గా పోయి వాళ్ళని పట్టుకొని 3 మెంబర్స్ను పట్టుకోవడం జరిగింది. తర్వాత చూస్తే ముద్దులు కూడా 20 ముద్దులు ఉన్నాయి, 20 లాక్స్ ఉన్నాయి. సుమారు వీళ్ళ గైడ్గా 3 ఉండడం జరిగింది. టోటల్గా 23 పైన ఈ తమిళనాడు కూలీలు రావడం జరిగింది. వాళ్ళ పేర్లు విచారించగా శ్రీనివాసులు, వీడు ఈ తిరువన్నామలై జిల్లా మేలకూపునూరు గ్రామం. వీడు ఇంతకు ముందు కూడా 3 టైమ్స్ రావడం జరిగింది. 2 కేసుల్లో కూడా రిజిస్టర్, 2 కేసుల్లో జైలు కూడా పోయి రావడం జరిగింది. నెక్స్ట్ సంతోష్, వీడు కూడా కీలకూసునూరు. వీడు కూడా ఇంతకు ముందు కూడా రావడం జరిగింది. వీడు కూడా తిరువన్నామలై జిల్లాకు సంబంధించినటువంటి వాడు. థర్డ్ మెంబర్ జేవేలు, వీడు కూడా తిరువన్నామలై జిల్లా. వాలదుంబై విలేజ్. వీళ్ళు వారం కిందటే ఇక్కడికి రావడం జరిగింది. ఈ బాకరాపేట అడవుల్లో దిగి నడుచుకుంటూ వీళ్ళు బొమ్మాయి కొండ, అక్కడ బొమ్మాజికొండ అక్కడ చెట్లను నరికి రెడ్ శాండిల్ తీసుకురావడం జరిగింది. సుమారు 2 రోజుల కిందటి నుంచి మోసుకుంటారా రావడం జరిగింది. వీటి సుమారుగా ఒక్కొక్కటి 35 నుంచి 40 కేజీలు కూడా ఉన్నాయి. కొన్ని 30 కేజీలే ఉన్నాయి. ఏ గ్రేడ్కు సంబంధించినవి, వీటి విలువ కూడా చాలా ఎక్కువ ఉంది. మొత్తం 800 కేజీస్ వెయిట్ ఉన్నది. దీని విలువ సుమారు మార్కెట్లో 30 లక్షలు చేస్తుంది.